హలో ఎవరీవన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం సో అయితే వర్క్ ఏం పెట్టలేదు బ్లౌజ్ స్టిచ్ అనమాట రెండు సో నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది సో కుట్టాల్సింది ఒకటైతే ఇంకోటి కుట్టేశాను అనమాట ముందుగా అయితే కట్ చేసుకుంటున్నాను రెండు లైనింగ్స్ పెట్టేసి వర్క్ బ్లౌజ్ కూడా ఉంది కదా సేమ్ అదేనమాట మొత్తం మూడు బ్లౌజెస్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకటి నార్మల్ లైనింగ్ లేకుండానే చూపించాను కదా ఒక బ్లౌజ్ డిజైన్ది అంటే కాటన్ టైప్ది అది కూడా సో ముందు లైనింగ్స్ రెండు కట్ చేసుకుంటున్నాను సో వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో అది కుందన్ సవి పెట్టేసి స్టిచ్ అది కూడా స్టిచ్ చేయాలి ఇవి ముందు ఇవ్వాలి అది ఒక రోజు తర్వాత ఇవ్వాలన్నమాట అందుకోసం ఒకేసారి కట్ చేసుకుంటే పని అయిపోతుంది కదా రెండు కూడా ఒకేసారి మొదలుపెట్టేశాను ఈ గ్రేప్ కలర్ది మాత్రం నెక్ కట్ చేస్తాను పింక్ కలర్ది నెక్ కట్ చేయకుండా కట్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకొని ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా వర్క్ బ్లౌజ్కి నెక్ కట్ చేయం కదా అందుకోసం సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే వాళ్ళైతే బ్యాక్ డీప్ బాగా వేస్తారనమాట డీప్ అలాగే వెడల్పు కూడా బాగా కావాలని అడుగుతారు జస్ట్ మనకి ఒక పాయింట్ అంతా రౌండ్ తీస్తే చాలు స్క్వేర్ రౌండ్ ఉంటుంది కదా ఆ టైప్ బాగా వెడల్పుగా కావాలని అడుగుతారు అలాగే భుజాలు జారకూడదు బ్యాక్ థ్రెడ్స్ పెట్టకూడదు సో చాలా ఉంటాయి అందుకని పైన తక్కువ రెండు ముప్పావి ఇంచులు మాత్రమే నెక్ వెడల్పు పైన పెట్టేసి కింద వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ ముప్పావి ఇంచు అంతా ఎ ఎక్స్ట్రా పెడతాను మూడున్నర అట్లా పెట్టేసి రౌండ్ తీస్తే షేప్ బాగా వస్తుంది పైన భుజాలది జారకుండా ఉంటుంది అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఒక పావు ఇంచ్ అంతా అట్లా ఒక టూ పాయింట్స్ అట్లాగా నెక్ వైపుకి స్టిచ్ ఎక్స్ట్రా వేస్తే భుజాలు జా ఇంకా జారకుండా ఉంటాయి సో అలా కూడా వేస్తాను అనమాట సో ఇవన్నీ బిగినర్స్ కొత్తగా కుట్టే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా సో ఇవి ఏంటంటే తొందరగా ఇచ్చేయాలి అని చెప్పి మరుసటి రోజు ఉదయం కట్టుకోవడం కోసం ఒక బ్లౌజు ఆ తర్వాత రోజు ఉదయాన్నే కట్టుకోవడానికి ఇంకొక బ్లౌజ్ అని చెప్పారనమాట సో రెండు ఇచ్చేద్దాంలే అని అనుకున్నాను అందుకని ఉదయమే పగలే స్టార్ట్ చేశాను అనమాట కటింగ్ ఉదయం అంటే ఉదయం ఏం కాదు మధ్యాహ్నం అయ్యి ఉంటుంది వంట చేసి వచ్చి ఇంకా కటింగ్ స్టార్ట్ చేశాను కట్ చేసేసి కుట్టేద్దామని చెప్పి టూ అట్లా అయి ఉంటుంది ఒకటిన్నర రెండు అయి ఉంటుంది టైము సో బ్యాక్ పార్ట్ వరకు కట్ చేశాను ఇంకా కటింగ్ అది ఆపేసాను అనమాట అంటే మీకు చూపించలేదు వీడియో ఆపేసి మొత్తం కట్ చేసుకున్నాను నేను స్టాండ్ ఫ్యాన్ ఎందుకు పెట్టానంటే పై ఫ్యాన్ పెడితే అసలు గాలి ఎంత వేడిగా వస్తుందో అందుకని చెప్పి స్టాండ్ ఫ్యాన్ పెట్టుకున్నాను సో అంత లోపల ఏసీ ఆన్ చేసి ఇటు బయటికి హాల్లోకి వదిలేసారనమాట అందుకని ఇంకా స్టాండ్ ఫ్యాన్ తీసేసి పై ఫ్యాన్ వేసుకున్నాను ఏమన్నా కొనుక్కొచ్చుకుంటామని చెప్పి వెళ్ళిందనమాట సో పాలు లేవని చెప్పి పాలు కూడా తెప్పించుకున్నాను మా చిన్నమ్మాయితో దగ్గర షాప్ ఉంటుంది సో మా ఇంటి దగ్గర నుంచి రోడ్ దగ్గరగా ఉందని చూపించాను కదా అంతకుముందు వీడియోస్లో సో ఆ రోడ్కి ఇటువైపే ఉంటుందన్నమాట షాపు సో తీసుకొచ్చేసింది దారాలు అవి చూసుకొని కావాల్సినవి ఇంకా లైనింగ్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా లైనింగ్ బ్లౌజే ఫస్ట్ ఇమ్మన్నారు అని అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పి లైనింగ్ బ్లౌజ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా మర్చిపోయాను అన్నీ ఒకేసారి చెప్పారు మొత్తం నాలుగు ఐదు బ్లౌజెస్ ఐదు శారీస్ వర్క్ అవన్నీ కూడా ఒకేసారి చెప్పారు నేను డైరీలో రాసుకోలేదు దర్దాపుగా అన్నీ కూడా ఏది ఎప్పుడు ఇవ్వాలి ఏ కలర్ ఏంటి దేనికి ఏదని అన్నీ రాసుకుంటాను ఎందుకంటే ఏదో ఒక పను హడవిలో మర్చిపోతాను అనమాట అందుకోసం కంపల్సరీ రాసుకుంటాను సో ఏ ముందులే వెంటనే ఇచ్చేదే కదా అన్నట్టుగా రాయలేదు ఇంకా మర్చిపోయి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను చేసి కంప్ ఇది కంప్లీట్ అయ్యిందని కాల్ చేశాను అనమాట వాళ్ళకి అప్పుడు ఇది కాదు కదా అడిగింది నార్మల్ది బెంగాల్ కాటన్ శారీ ఉంది కదా అది దాని బ్లౌజ్ అని చెప్పారనమాట సో ఫాల్స్ అయితే ఆల్రెడీ ఉన్నాను ఇంకేం చేస్తాం తప్పదుగా ఇంకా ఉదయాన్నే మార్ని ఇంటి దగ్గరే అని వాళ్ళు ఉండేది సో మార్నింగ్ కట్టుకునేది కదా సో ఉదయాన్నే ఇచ్చేస్తాను ఉదయంకంతా ఇచ్చేస్తానని చెప్పి కూర్చున్నాను సో కొంచెం లేట్ నైట్ అయినా కుట్టేసి పడుకుంటే మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా సో అందుకని చెప్పి వాళ్ళు ఓకే అన్నారనమాట సో ఓకే అన్న తర్వాత సరే అని ముందు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇది కంప్లీట్ చేసేటప్పటికి మధ్యలో లేసి ఆపన్లు పనులు చూసుకొని చేసి చేతి పని అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అట్లా దాటింది సో మధ్యలో ఏం పనులు చేయకుండా నా కూర్చుంటే పైపింగ్ బ్లౌజ్ గంటన్నరకంతా కంప్లీట్ చేసేస్తాను ఇంకా చేతి పని ఉంటుంది కదా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది నాకు సో ఈ ఇది మాత్రం ఏదన్నా చూసుకుంటూ ఇంకేమైనా మధ్యలో అటు ఇటు లేస్తే ఎవరన్నా వస్తే మాట్లాడినా ఇట్లా లేట్ అయిపోతుందనమాట సో అలాగా లేట్ అయ్యింది ఈ బ్లౌజ్ అయితే మధ్యలో మా వారు రావడం కాఫీ అని పిల్లలకి ఏదన్నా కావాలని ఈవినింగ్ టైంలో ఉంటుంది కదా సో అదంతా చూసుకునేటప్పటికి లేట్ అయిపోయింది సెవెన్ థర్టీకి అయితే మొత్తానికి చేతి పనితో సహా కంప్లీట్ చేసి వాళ్ళకి కాల్ చేశాను అనమాట అప్పుడు నెత్తి మీద బండబడింది సో ఏం చేస్తా ఇంకా తప్పలేదు నేను ఇంకా మరుసటి రోజు మళ్ళీ అది నార్మల్ది కుట్టేయొచ్చు అన్నట్లుగా ఇంకా పని ఏం లేదులే అని అనుకున్నాను ఇంకా పని అయిపోయింది అమ్మయ్య ఇక టిఫిన్ చేసేసి స్నానం చేసి పడుకోవచ్చు అట్లా ఫీల్ అయ్యానమాట కొంచెం తొందరగా పడుకోవచ్చు అంటే నిద్రపోయినా లేకపోయినా పోయి అది ఏసీ రూమ్లో పడితే హాయిగా ఉంటుంది కదా ఈ ఎండలకి సో అట్లా అనుకున్నాను కానీ ఏంటో అలా జరిగిపోయింది ముందుగా పైపింగ్ కోసం క్లాత్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో అది చేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసేసి వంటగదిలోకి వెళ్ళిపోయాను సో ముందు వీడియోలో కూడా దోశలే పోసాను కదా సో మరుసటి రోజు కూడా దోశలే అడిగారు సో అవే పోస్తున్నాను సో టమాటో చారు కర్రీ ఉంది సో అందులోకి దోశలు తింటామని అడిగారు అనమాట సో అందుకని అవే పోసేస్తున్నాను కొంచెం అన్నం ఉంది పెరుగన్నం కూడా తింటామన్నారు సో మామిడి పళ్ళు పెరుగన్నం తింటారు కదా అట్లాగా దోశలు పోసుకుంటూ సో గిన్నెలన్నీ కడిగేసినవి ఆరిపోయాయి అనమాట ఎప్పుడో వంట చేసేటప్పుడే కడిగేశాను మధ్యాహ్నం సో అవి కాలే లోపల వీలైతే ఇవి తీసేయొచ్చు కదా అని ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట సో మార్నింగ్ ఇడ్లీ వేశాను అందుకని ఇడ్లీ పాత్ర ఇడ్లీ వేసిన రోజు అసలు గిన్నెలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అంటే ఎక్కువ ఎక్కువ అంటే ఆ ప్లేట్లన్నీ ఎక్కువగానే ఉంటాయి కదా అట్లనో ఏమో తెలియదు వాము అసలు షింకంతా నిండిపోయిందేమో అనే ఫీలింగ్ వస్తుంది మీ అందరికి కూడా అంతేనా నాకైతే అంతే అనిపిస్తుంది మధ్యాహ్నానికి చేశాను అనమాట టమాటో చారు సో అదే ఉంది సాయంత్రం చపాతీలోకి బాగా తింటారు ఇంట్లో సో దోశ అయినా తింటాం దోశలోకి కావాలని అడిగారు అందుకని ఇంకా దోశలే వేస్తున్నాను ఇక పెట్టేసి వాళ్ళకి అందరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చాను సో బ్లౌజ్ కుట్టేసి వచ్చాను అని వంటగదిలోకి అని చెప్పాను కదా ఇదే ఈ సీక్వెన్స్ కలర్ ఉంది కదా దాంతో పైపింగ్ వేశాను అనమాట సో ఇంక ఈ బ్లౌజు కంప్లీట్ చేయాలి ఇంకా అందరికి పెట్టి చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేటప్పటికి నైన్ థర్టీ త్రీ అయ్యింది సో ఇప్పుడు కూర్చుంటే ఎంత లేదన్నా గంట గంటన్నర చేతి పని అన్నీ చేసేటప్పటికి రెండు గంటలు అటు ఇటుగా ఈజీగా పడుతుందనమాట మనం ఏదైనా బద్దకం చేసినా ఆ ఫోన్ చూసుకు ఒక్కదాన్ని కూర్చుంటానమాట అందరు లోపలికి వెళ్ళి పడుకుంటారు కదా పిల్లలు అయినా సో ఒక్కదాన్ని కూర్చుంటాను ఖాళీగా ఉండలేను కుట్టుకుంటూ అయినా ఫోన్లో ఏదో ఒకటి చూస్తూ అయితే ఏమనిపించదనమాట అలసట అనిపించదు నాకు ఏదైనా చూస్తూ కానీ పాటలు వింటూ కానీ చేస్తూ ఉంటే సో అందుకనేది ఏదో ఒక సీరియల్ ఏమో పెట్టాను హిందీ సీరియల్ అనుకుంటా స్టార్ట్ చేసి అది పెట్టి ఇంకా పుట్టేశాను కంప్లీట్ చేశాను సో దీనికి ఇది పేరు దానికి అది పేరు అనమాట సో ఈరోజుకైతే వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ